కడప జిల్లా పోరుమామిళ్ళలో సందీప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ ట్రైనర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ యువతులకు మంచి వసతి సౌకర్యాలతో ఆహారం మంచి వేతనాలతో భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీలో ఉద్యోగావకాశాలు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువతి కంపెనీ దగ్గరికి వచ్చి సాయం కావాలంటే కష్టపడతారని మీ అందుబాటులో ఉండే మండలానికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అక్కడే సెలెక్ట్ చేసుకుని మీకు ఉద్యోగ అవకాశం కల్పడం జరుగుతుందని అన్నారు. ఈ ఇంటర్వ్యూలకు దాదాపు 100 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎంసీ తారామిరెడ్డి, గురుప్రసాద్ కంపెనీ ప్రతినిధి, మాధవయ్య డైరెక్టర్, జేఆర్పి ఆంజనేయులు, సూపర్వైజర్లు వినోద్ రాము తదితరులు పాల్గొన్నారు. సో మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు అండి. ఈరోజు ముఖ్యంగా పద్వేల్ నియోజకవర్గ పరిధిలో పోర్మామిల సెంటర్ చేసుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సీడాక్ వారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యూన్సీలోని చదువుకొని ఖాళీ ఉన్న మహిళలకి సిరిసిటీ ప్లేస్లో ఉన్నటువంటి భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ వారికి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ మహిళలకి సిరిసిటీలో ఉన్నటువంటి భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ వారికి మనం వారికి మహిళలకి ఉపాధి కల్పిస్తున్నాము. అందులో భాగంగానే ఒక వారం రోజుల పాటు డిఆర్డీఏ సీడాప్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో మొబిలైజేషన్ చేసి ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి మా జాబ్స్ కోఆర్డినేటర్స్ మరియు కంపెనీ ప్రతినిధులతో కలిసి మొబిలైజేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పూర్ణామిల మండల సమైక్య నందు జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. జాబ్ మేళకు దాదాపు 100 మంది పైగా మహిళలు హాజరవడం జరిగింది. వీరిలో వారి అర్హతను బట్టి వారి విద్యార్హతను బట్టి వారికి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. వీరందరినీ నెక్స్ట్ ఈ వీక్లో 25వ తారీఖున వీరిని కంపెనీలో ఉద్యోగంలో చేరేటకు మా ప్రయత్నం మేము చేసి వారికి ఉపాధి కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇంకా ముందు ముందు ఈ ప్రాంతంలో నిర్వహిస్తామని సీడా పాత్రంలో శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని మీ అందరికీ సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. చేసిన మీడియా ప్రతినిధులు అలాగే సీడియం వారికి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బద్దీ నియోజకవర్గంలో పూర్ణామిల దగ్గర మేము మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిరిసిటీ నుంచి చేశాము. ఇక్కడ సీడా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యోగ మేరకు దగ్గర దగ్గర 100 మంది వరకు హాజరవడం జరిగింది. పిల్లల్లో వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగాలను కల్పించి వాళ్ళను ఈ నెల 25వ తేదీ ఇక్కడి నుండి కంపెనీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినటువంటి సీడాపార్టీ మరియు మిగిలిన మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మా కంపెనీ తరఫు నుంచి థ్యాంక్ యూ. ఏంటంటే ఇక్కడ మనము వైఎస్ఆర్సీపీ ప్లస్ బీడా పాత్రలో ఈ ఉద్యోగ గ్రామీణ ప్రాంతాల్లో మనకు సంబంధించిన రూపులు పిల్లలు అందులో మహిళా ప్రతిభలు వచ్చే మహిళా సంవత్సరంలో ఉద్యోగాలు ఇవ్వాలని మాట చెప్తారు. ఆ విధంగా ఇంకా కానీ ఆ కంపెనీ ఎక్కడ ఉంది అక్కడికి పోయి అక్కడ ఇంటర్వ్యూ చేసి కష్టమైన పని మీరు తల్లిదండ్రులు తీసుకోవాలా ఏ పని చేయాలని డైరెక్ట్గా మన దగ్గరికే మన మండల సమాఖ్య సంఘన పూర్వాలలో మన మధ్య కాల్ చేసినాము. ఉద్యోగులైన యువతలకి ముఖ్యంగా డైరెక్ట్గా ఉద్యోగాలు చేయడానికి ముందు ఒక ప్రత్యేక క్యాంప్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా కంపెనీ ప్రతినిధి చూసుకా మీరు చెప్తారు. ఆ కంపెనీ ప్రతినిధి చెప్పే దానికి సంబంధించి ఆ ధరలు ఆ నియమ నిబంధనలకు లోబడి మీరు ఇష్టమంటే కూడా చెప్పేసేస్తు వాళ్ళకు వాళ్ళ కంపెనీలో చేస్తున్న రోజు ఏ రోజు మీరు ఇస్తారో అలా పోయి మీరు జాయిన్ అవ్వచ్చు. సార్ ఇక్కడ మంచి కమిట్మెంట్గా పనిచేసే వాళ్ళ మామూలుగా అందరినీ సార్ మా
ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఆ కంపెనీలో వచ్చి వచ్చాను. ఈ జాబ్ మీద వచ్చి త్రూ సిట్యాక్ ప్లేస్మెంట్ ఆఫీసర్ మిస్టర్ రుదీప్ రాజ్కి చాలా థ్యాంక్స్ ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ త్రూ బిఎంఎస్ డైరెక్టర్ మాధవయ్యకి, తర్వాత బిఎంఎస్ మేనేజర్ ప్రదీప్, అందరికీ ఫస్ట్ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వచ్చి భారత్ ఎఫ్ఐహెచ్ అంటే ఫాక్స్కాన్ గ్రూప్ అది. ఓకే, ఫాక్స్కాన్ గ్రూప్ అంటే ఇస్ ఎంఎన్సీ కంపెనీ అది. సో మల్టీనేషనల్ కంపెనీ అది ఫాక్స్కాన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫాక్ స్మార్ట్ ఫోన్స్ అందరూ. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు, శ్రీ ఏ మురళీ మనోహర్ గారి సూచనల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కోర్మా జిల్లాలోని ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, ప్రత్యేకంగా మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని కోర్మా జిల్లా మండలంలో మండల సమయంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది.